హలో హాయ్ ఫ్యామిలీ, హౌ ఆర్ యు ఆల్. ఈరోజు మనం బీదర్లో ఉన్న గురుద్వారాకి వెళ్దాం. ఈ ప్లేసు ఆల్మోస్ట్ 120 to 130 kilometers ఉంది హైదరాబాద్ సిటీ దగ్గర నుండి. ఈ ప్లేస్ బీదర్లో గురుద్వారా శ్రీ నానక్ జీరా సాహెబ్ అని పిలుస్తారు. చాలా చాలా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, రియల్లీ అమేజింగ్ ఆర్కిటెక్చర్. మీరు చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్ ద్వారం. ద్వారంలో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందంటే నిజంగా అమేజింగ్ అనిపించింది. ఇప్పుడు మనం లోనికి వెళ్దాం. ఎంటర్ అయిన తర్వాత మీకు కొంచెం ముందుకెళ్ళంగానే రైట్ సైడ్లో చాలా పార్కింగ్ స్పేస్ ఉన్నాయి, ఉండడానికి రూమ్స్ ఉన్నాయి, అటు సైడ్ పార్క్ ఉంది. ఇక్కడ మీకు ముందుగా అనిపించేది ఇది మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ అవన్నీ ఉన్నాయి. చూశారు కదా పార్కింగ్ ఎంత పెద్దగా ఉందో. ఇది టెంపుల్ ప్రాంగణంలో ఉన్న పార్క్ అన్నమాట. టెంపుల్ ఎదురుగా మీకు ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. ఇక్కడ మీరు కాలు చేతులు ఫ్రెష్ అయ్యి స్నానం కావాలంటే స్నానం చేయవచ్చు. అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత మీరు నేరుగా గుడికి వెళ్ళచ్చు అన్నమాట. టెంపుల్లో అయితే ఫోన్ నాట్ అలౌడ్ అన్నమాట, కానీ నేను ట్రై చేశాను టెంపుల్లోనికి ఫోన్ తీసుకెళ్ళడానికి. అది కనిపించేది టెంపుల్ అన్నమాట. సరే మరి మనం ఫోన్ తీసుకొని టెంపుల్కి వెళ్దామా? అక్కడ అతను ఫోన్ నాట్ అలౌడ్ అని క్లియర్గా చెప్పేశారన్నమాట. ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్తే నేను ఎలవ్వ అలాగా ట్రై చేసి తీసుకెళ్ళాను. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. టెంపుల్ బయట ఆర్కిటెక్చర్ అయితే అమేజింగ్ ఉంది. స్కల్ప్చర్ అంటారు కదా, సూపర్ అమేజింగ్ ఉంది. రియల్లీ వైట్ మార్బల్ స్టోన్. లోపల కూడా చాలా బాగుంది, కానీ లోపల నాకు ఫోన్ తీయద్దు అంటే నేను ఫోన్ వీడియోస్ తీయలేదు. టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. గోడలైతే అమేజింగ్గా చెక్కారు నిజంగా. ఇక్కడ నుండి రైట్ సైడ్లో మనకు అక్కడ భజన కార్యక్రమములు కానీ అక్కడ ఇంకే కూర్చొని ఈ హాల్ టైప్లో ఉందన్నమాట. ఇంకా ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.